హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మనకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజే మనకు రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, వేకెన్సీ ఒకసారి చూసినట్లయితే సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 3580 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ కోడ్ 21. దీనికి వచ్చేసి సివిల్ కానిస్టేబుల్కు మెన్ అండ్ ఫీమేల్ ఇద్దరు వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ చూడండి, పోస్ట్ కోడ్ 23, మెన్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దీనికి వచ్చేసి 2520 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను, 2520 పోస్టులు అయితే ఉన్నాయి దానికి వచ్చేసి. చూడండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 22/01/2023, అంటే 2023 జనవరి 22న సండే వచ్చేసి 10 AM నుంచి 1 PM వరకు ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. జనవరి 22 వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలామంది యొక్క ఏజ్ లిమిట్ దగ్గరే మీకు చాలా డౌట్ ఉండవచ్చు, ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి సివిల్ అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్కి ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఓన్లీ సివిల్ అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ క్లియర్గా ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఓసీకి వచ్చేసి 24 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమన్నా ఏజ్ పెంచుతారేమో మనకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలంగాణలో వచ్చేసి 27 వరకు ఇవ్వడం జరిగింది ఓసీ వాళ్ళకు వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక 3 ఇయర్స్ ఇచ్చి 27 ఇయర్స్ పెంచాలని మ్యాక్సిమం అందరు వచ్చి ఆస్పిరెంట్స్ అంతా వచ్చి కోరుకున్నట్లయితే మ్యాక్సిమం ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉంటుందేమో ఫ్రెండ్స్, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అయితే ఓసీ వాళ్ళకి వచ్చేసి 24 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, క్లియర్గా 2 జులై 1998 నుంచి 1 జులై 2022 వరకు అనమాట 24 ఇయర్స్. అయితే మీరు 2 జులై 1998 దానికంటే తక్కువగా ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చేసి 2 జులై 1998 దానికంటే తక్కువ మీకు ఏజ్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి జూన్ కానీ అదేవిధంగా మే ఇట్లా తక్కువ అంటే జూలై కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 2 జులై 1998 అనమాట, దానికంటే తక్కువ ఉన్నట్టయితే నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా చూడండి, ఈ యొక్క కానిస్టేబుల్కి వచ్చేసి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, కానిస్టేబుల్కి వచ్చేసి 18 సంవత్సరాలు అందరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, 1 జులై 2004 నుంచి 1 జులై 2022 వరకు అనమాట 18 ఇయర్స్. దీనికంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. చూడండి, 1 జులై కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్ ఈ యొక్క కానిస్టేబుల్కి అనమాట. చూడండి, 1 జులై 2004 దానికంటే ఎక్కువ ఉందనుకోండి, మీకు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి మీరు వచ్చేసి ఈ యొక్క కానిస్టేబుల్కి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఎందుకంటే మీకు దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు 18 ఇయర్స్ బిలో అవుతుంది అనమాట. 17 ఇయర్స్ మీకు అప్పుడు 17 ఇయర్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి మీకు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, అది వచ్చేసి ఓసీకి. అదేవిధంగా చూడండి, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ ఎస్ఎస్టీ వాళ్ళకి చూడండి, 24+5 సంవత్సరాలు వచ్చేసి మీకు ఏజ్ ల్యాక్స్ ఉంటుంది కాబట్టి 29 ఇయర్స్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళు ఎస్సీఎస్టీ వాళ్ళు వచ్చేసి మీకు చూడండి 2 జులై 1993 నుంచి 1 జులై 2022 వరకు 29 ఇయర్స్ అనమాట. అంటే మీరు వచ్చేసి 2 జులై 1993 కంటే తక్కువగా ఉన్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్. స్టూడెంట్ ఫ్రెండ్స్, మీకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 జులై 1993 కంటే తక్కువగా ఉన్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్, మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట. 2 జులై 1993 కంటే మీ ఏజ్ తక్కువ ఉన్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేసు ఏదైనా మీకు ఏజ్ లెక్షన్ +2 కానీ +3 కానీ ఏదైనా మన గవర్నమెంట్ ఇచ్చినట్లయితే మీరు ఏదైనా మీకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, హోంగార్డ్ చూడండి, హోంగార్డ్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 32 ఇయర్స్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీస్టీ వాళ్ళకి వచ్చేసి 32+5 37 ఇయర్స్ వరకు హోంగార్డ్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఈక్వలెంట్ అంటే ఏంటంటే మనకు దానికి సమానంగా ఉండేది వచ్చేసి డిప్లొమా కూడా ఇంటర్మీడియట్కు సమానంగా ఉంటుంది కాబట్టి డిప్లొమాలు కూడా ఈ యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం ఎస్ఎస్సి ఫాస్ట్ ఎస్ఎస్సి వచ్చేసి
డెఫినెట్గా పాస్ అయి ఉండాలి, అదేవిధంగా ఇంటర్ చదివి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి పాస్ ఆర్ ఫెయిల్ ఉండాలి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఎగ్జామ్ అటెండ్ అయ్యి మీరు పాస్ ఆర్ ఫెయిల్ ఏదైనా ఓకే మీరైతే ఎలిజిబుల్ అనమాట. అది చూడండి 1 జూలై 2022 మీరైతే పాస్ అయి ఉండాలి ఓకే. ఇది కూడా ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూడండి ఫీజు, ఫీజు ఒకసారి చూసినట్లయితే మనకు ఓబీసీ ఓసీ ఈడబ్ల్యూకి వచ్చేసి 300 అయితే పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 150, అదర్ దాన్ ఏపీ వచ్చేసి వాళ్ళు వచ్చేసి 300 పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ చూడండి, మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్లో మీకు మెరిట్ ద్వారా వచ్చేసి మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ప్రిలిమ్స్లో వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 3 అవర్స్ అయితే మీకు టైం ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్లో మీకు క్వాలిఫై అయినట్లయితేనే మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఈవెంట్కి అయితే అలౌ చేస్తారు. చూడండి ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఒకసారి చూస్తున్నదే ఓసీకి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి ఇద్దరికి వచ్చేసి 40% అయితే రావాలి. 40% అంటే 200లో 80 మార్క్స్ అయితే మీకు రావాలి. బీసీ వాళ్ళకి వచ్చేసి 70 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఎక్సైజ్ మ్యాన్కి వచ్చేసి 30% అంటే 60 మార్కులు అయితే రావాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్రిలిమ్స్ గురించి. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఒకసారి చూస్తుంటే మనకు మెన్ వచ్చేసి పోస్ట్ కోడ్ 21-23 అంటే సివిల్, అదేవిధంగా ఏపీఎస్బీ కానిస్టేబుల్కి వచ్చేసి హైట్ వచ్చేసి చూడండి 167.6 సెంటీమీటర్లు ఉండాలి ఫ్రెండ్స్. చూడండి హైట్ వచ్చేసి మెన్కి ఎంత ఉండాలంటే 167.6. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 86.3 అంటే మీరు ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ చేసిన తర్వాత 86.3 ఉండాలి. అదేవిధంగా చూడండి ఉమెన్ చూస్తుంటే వీళ్ళకి ఓన్లీ సివిల్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళకి హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్లు ఉండాలి. వీళ్ళకి వెయిట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, 40 కేజీల కంటే తక్కువగా ఉండకూడదని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి కొన్ని జిల్లాలకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వచ్చేసి ఈ యొక్క హైట్ అదేవిధంగా చెస్ట్ వచ్చేసి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మెన్ వచ్చేసి 21-23 పోస్ట్ కోడ్కి వచ్చేసి హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, అంటే ఎక్స్పాండ్ చేసిన తర్వాత 80 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఉమెన్కి చూడండి పోస్ట్ కోడ్ 21 చూస్తుంటే హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉండాలి, అంటే ఈ జిల్లాలకు మాత్రమే ఎస్టీ అయి ఉండాలి. ఈ జిల్లాలకు మాత్రమే ఈ జిల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వచ్చేసి ఇక్కడ వచ్చేసి హైట్లో కానీ మీకు చెస్ట్లో కానీ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉండాలి, వెయిట్ వచ్చేసి 38 కంటే తక్కువగా ఉండకూడదు అనమాట ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, పీఈటీ ఉంటుంది. చూడండి మనకు పోస్ట్ కోడ్ 21 అనమాట, సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి మీరు ఇక్కడ 3 ఈవెంట్స్లో వచ్చేసి 2 క్వాలిఫై అవ్వాలి, అందులో వచ్చేసి 1500 మీటర్లు వచ్చేసి మస్టాన్ సుడ్గా క్వాలిఫై అవ్వాలి, రిమైనింగ్ 100 మీటర్స్ అదేవిధంగా లాంగ్ జంప్లో వచ్చేసి మీరు 1 క్వాలిఫై అవ్వాలన్నమాట ఓకే. మీకు 3 క్వాలిఫై అవసరం లేదు, 1500 మీటర్ క్వాలిఫై అయిన తర్వాత 100 మీటర్స్ లాంగ్ జంప్లో 1 క్వాలిఫై అయితే సరిపోతుంది ఓకే. ఇది వచ్చేసి మీకు సివిల్ కానిస్టేబుల్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు 1600 మీటర్లు వచ్చేసి 8 నిమిషాల్లో జనరల్ వాళ్ళు వచ్చేసి 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అదే ఎక్సర్వీస్ మ్యాన్ అయితే 9 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఉమెన్ అయితే 10 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 100 మీటర్స్ చూడండి 15 సెకండ్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అదే ఎక్సర్వీస్ మ్యాన్ అయితే 16.5 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఉమెన్ వచ్చేసి 18 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్లో ఒకసారి చూస్తుంటే 3.8 మీటర్స్ దూకాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ అయితే 3.65 మీటర్స్ దూకాల్సి ఉంటుంది, అదేవిధంగా ఉమెన్ అయితే 2.75 మీటర్స్ అయితే దూకాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి పోస్ట్ కోడ్ 23 ఏపీఎస్పీ చూస్తుంటే మీకు ఏపీఎస్పీ కానిస్టేబుల్కి వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఇక 3 ఈవెంట్స్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, 1500 మీటర్లు, 100 మీటర్స్, లాంగ్ జంప్, ఈ 3 మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఈవెంట్స్కి వచ్చేసి 100 మార్క్స్ వచ్చేసి మీరు ఏపీఎస్పీకి వచ్చేసి మీకు మెరిట్ ఉండాలి ఫ్రెండ్స్, మీకు రన్నింగ్లో కానీ 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్లో కానీ మెరిట్ ఉన్నట్లయితే మీకు వచ్చేసి మెయిన్స్లో వచ్చేసి మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే. చూడండి 100 మీటర్స్కి వచ్చేసి 8 మినిట్స్ అనమాట, ఓవరాల్గా మ్యాక్సిమం మార్క్స్ మీకు 40 మార్క్స్ వస్తాయి, 100 మీటర్స్ అంటే 15 సెకండ్స్, జనరల్ వాళ్ళకి వచ్చేసి అంటే ఇది మీకు క్వాలిఫై అనమాట 15 సెకండ్లో మీరు. చూడండి మెరిట్ మీకు మ్యాక్సిమం వచ్చేసి 30 మార్క్స్ వస్తాయి మెరిట్ వేసినట్లయితే, లాంగ్ జంప్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 30 మార్క్స్ వస్తాయి మెరిట్ వచ్చేసి ఓకే. ఇది వచ్చేసి మనకు మీకు ఓవరాల్గా 100 మార్క్స్ ఉంటుంది అనమాట ఈవెంట్, ఈ ఈవెంట్లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారో 100 మీకు ఈవెంట్స్లో వచ్చేసి ఆ మార్కులు వచ్చేసి మీకు మెయిన్స్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది, అది ఏపీఎస్పీకి మాత్రమే అనమాట, సివిల్ కలపరు ఓకే. అదేవిధంగా మనకు ఇంకా క్లియర్గా చూస్తున్నది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో చూడండి, మీకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు 200 మార్క్స్ ఉంటుంది, మీకు ప్రిలిమ్స్ లాగే 200 మార్క్స్ ఉంటుంది. ఇక్కడైతే సివిల్కి మాత్రం 200 మార్క్స్కు మెరిట్ తీస్తారు, అదే వచ్చేసి
ఇక్కడ ఏపీఎస్పీకి అయితే 200/2 వేసి మీకు 100 మార్క్స్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. ఈ 100 మార్క్స్ తీసిన తర్వాత మీకు పీటీ జరుగుతుంది కదా. పీటీలో వచ్చేసి మీకు రన్నింగ్ కానీ లేకుంటే అదేవిధంగా లాంగ్ జంప్ కానీ మీకు 100 మీటర్స్ వచ్చేసి మీరు మెరిట్ అయితే తెచ్చుకుంటారు కదా, అక్కడ మెరిట్ మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ 100కి ఈ 200లో బయట వేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చి దానికి యాడ్ చేసి మీకు కట్ ఆఫ్ చేసినట్టు మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అనమాట. అదేవిధంగా చూడండి మీకు ఇక్కడ దేనికి అంటే ఎంత మెరిట్ వేస్తే ఎన్ని మార్కులు కలుపుతారనే దాని గురించి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 10.5 అండ్ లెస్ చేస్తే మీకు 30 మార్క్స్ వస్తాయి 100 మీటర్స్ వచ్చేసి సెకండ్ అనమాట. 10.5 సెకండ్ లెస్ అండ్ లెస్ వేస్తే మీకు 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 10.51 11 సంథింగ్ మీకు సంథింగ్ ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 5.61 అండ్ అబోవ్ వేస్తే 30 మార్క్స్ రావడం జరుగుతుంది. 4 మినిట్స్ వేస్తే మీకు లెస్ వేస్తే మీకు 40 మార్క్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మీకు టేబుల్ చూసుకోండి. మీకు టైమింగ్ ఎంత పడినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా క్లియర్గా మనకు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మీకు ఏపీ కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చాలా నీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా ఈ యొక్క ఏపీ పోలీస్ కానిస్టేబుల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కు నేను డెఫినెట్గా నేను కామెంట్కు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.